హలో ఎవరు ఆఫ్తాబ్ గారా సూరజ్ గారు ఇక్కడ లేరే ఎనీథింగ్ సీరియస్ చెప్పు, నిజం చెప్తావా లేదా? నీ నుంచి నిజం ఎలా రాబట్టాలో నాకు తెలుసు. మర్యాదగా చెప్తావా లేదా? చెప్పు చెప్పు. చచ్చిన పోవాలి జరుగుతున్నావా? ఊరు తెరిచి నిజం చెప్పరా? చెప్పు. నిన్నే అడిగాని చెప్పరా? నోరు తెరు. ఈ రోజు ఎలాగైనా నీ నుంచి నిజం చెప్పిస్తాను, చూస్తూ ఉండు. చెప్పరా? చెప్పు. మీరిద్దరూ ఏం చేస్తున్నారు? కొంచెం రెస్ట్ ఇవ్వండి. అతను వదిలేయండి సార్. నేను చూసుకుంటా. వెళ్ళండి, అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకోండి. సార్. ఏమైంది జయప్రకాష్? సార్, నేను చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఎనీథింగ్ సీరియస్? ఇప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్. ఈ రోజే అవకాశం ఉందంటున్నారు. కాల్ అంటే ఫేక్ కాలా? లే సార్, ఆ గొంతు వింటుంటే నిజం అనిపిస్తోంది. సీరియస్ గా ఉంది. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? లొకేట్ చేస్తున్నాను సార్. మొదటి కాల్ 5:30 వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తానని కట్ చేశారు. ఓకే. యా, సూరజ్ గారు వచ్చారు సార్. ఓకే, ఆయనకి ఇస్తాను సార్. మీకే ఫోను. ఎస్, సూరజ్ హియర్. ఓకే. ఎస్, ఆఫీస్కి పంపించండి. రాయ్. ఎస్ సార్. మెయిల్ ఆన్ చేయండి. ఓకే సార్.
ఓకే సార్. దొంగ కన్నా మళ్ళీ గుడ్డు పెట్టావా? ఆ సురక్షితమైన చోటులోనే గూడు కట్టుకున్నావు. ఇక్కడుంటే నీకు తీవ్రవాదుల భయం ఉండదు. ఇకపోతే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ముంబై కదా, ఎక్కడ ఎప్పుడు బాంబు పేలుతుందో చెప్పలేం మరి. ఓకే, నేను బయలుదేరినా నేను వెళ్ళి కొట్లో ఓ సారీ డ్యూటీకి వెళ్ళడానికి టైం అయింది. సీ యూ. బంగారు కోడి పెట్ట ఉదయాన్నే వీళ్ళ పని మొదలు పెట్టేశారా? ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి పని చూడండి. ఎస్ సార్. రాయ్ ఇలా రా. ఏంటి విషయం రాయ్? పొట్టోడు చాలా టెన్షన్గా ఉన్నాడు. ఈరోజు ఉదయం టెర్రరిస్టుల నుంచి ఫోన్ వచ్చింది, బాంబు పెట్టబోతున్నారు. మంచి విషయమే. ఒకవేళ ఇక్కడ బాంబు పెడితే మీకు పర్వాలేదా? అది కూడా మంచి విషయమే. చాలా క్రూషియల్ అయిన ఇన్ఫర్మేషనే మనకు వచ్చింది. సస్పెక్టివ్ ఫోటో డీటెయిల్స్ మనకు పంపించారు. అంటే ఇంట్రడ్యూస్ చేసుకుని ఫోటో పంపి మరీ బాంబు పెడుతున్నారా? ఇదే ఆంధ్రాలో అయితే ఫ్లెక్స్ పెట్టుండేవాళ్ళు. ఇలా చెప్పి ఎవరైనా బాంబు పెడతారా? రాయ్. సార్. సార్, ఐ విల్ కాల్ యూ బ్యాక్. అందమా నీ పేరేమిటి? అందమా అందమా నీ పేరేమిటి? అందమా కాస్త నెమ్మదిగా చూడవరా, లేదంటే పెయింట్ పోతుంది. గట్టిగా రుద్దద్రా, అతి అనర్థం అంటారు. వచ్చేసారా? ఏంటి, నీకేదైనా సమస్య? నాకు తెలుసు.
చూడు ఇది పాతకాలం నాటి బండి. ఓహో, అందుకని చూడు మార్వాడి వాడు తిట్టే తిట్లు వినే ఓపిక నాకు ఏమాత్రం లేదు. అర్థమైందా? అబ్బా, ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి అన్న. బండిని జాగ్రత్తగా చూసుకో, బాగా రుద్ది రుద్ది బండి అరిగిపోయేలా ఉంది. ఇదేమి నీ పని కాదు. అయితే మరి నన్నేం చేయమంటారు? ఒకటి, ఎక్కువ వేగం పనికి రాదు. రెండు, బండి గుంతల్లో వెళ్ళకూడదు. కారు పెట్టుకున్నాడు పెద్ద కారు. మూడు, రే మనిషి టెన్షన్గా ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేయకూడదురా. చెప్పింది అర్థమైందికా? జాగ్రత్తగా ఉండు. చాలండి సార్. ఇలా చూడు, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదేంట్రా, బండి జాగ్రత్త. ఓకే. ఏంట్రా అంత వేగంగా వేశావు? సారీ. చాలండి. అది అలాగా ఇక్కడి నుంచి ఇలాగే జాగ్రత్తగా ఉండు. కారు నడిపేటప్పుడు గేర్ మార్చొచ్చుగా? అది తప్పకుండా మార్చొచ్చు. అడ్డంగా బుక్ అయిపోయాను, నేను వెళ్ళానా? ఆగో. ఒకటి, రెండు, మూడు, నాలుగు, వెళ్ళు. వెళ్ళనా? వెళ్ళిపో. ఒక్క నిమిషం ఆగో. ఇంకా ఏం బ్యాలెన్స్ ఉంది? ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నీకేంట్రా ఏవైనా అంటావు, డబ్బు ఖర్చు పెట్టేది నేను కదా. మాట్లాడుతున్నాడు. మీ మాటలు అయిపోయా? బయలుదేరమంటారా? పోరా. మేడం గారు రండి, ఈ కారు ఎక్కండి, మిమ్మల్ని ఊరంతా తిప్పుతాను. చెంప పగిలిపోద్ది, జాగ్రత్త. పోరా ఎదవా. శుక్రియా. వీళ్ళు బస్సు కూడా ఎక్కిలేరు, కారు ఎక్కడెక్కుతారు?
మేడం టాక్సీ. మేడం టాక్సీ చీప్ రేట్ ఫేర్ రేట్ ఫేర్ డ్రైవ్. చెవులు వినపడవు అనుకుంటాను. ఏంటి ఆగిపోయింది? వామ్మో టర్నింగ్ ఇచ్చుకుందే. అయిపోయాను, కొంప తీసి కొడుతుందేమో. ఏం కావాలరా నీకు? ఓ, మీరు తెలుగా? మంచిదైంది, మీరు తెలుగువారని ముందే చెప్పుండొచ్చుగా. భాషాభిమానం కూడా లేదు. ఎక్కడికి వెళ్ళాలి? అంతే రీ, శాంటా క్రూజ్ ఇలాంటి మూడు చోట్లకి వెళ్ళాలి. వెయిటింగ్ చార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది. వెయిటింగ్ చార్జా? ఎంత? ఒక ఫామ్ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? ముందు మీ పేరు చెప్పండి. నందిత. వయసు? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? మేడం, మీరు ఇవన్నీ చెప్పే తీరాలి. చట్ట ప్రకారం ఇలా చేయడం మా కర్తవ్యం. ఫోటో కూడా తీయాలి మేడం. ఏ, అసలు ఏం చేస్తున్నారు మీరు? నాకేమైనా పెళ్లి చూపులు చూస్తున్నారా? ఫోటో అవసరం లేదు, ఫామ్ ఫిల్అప్ చేయక్కర్లేదు. నేను ముంబై టాక్సీ డ్రైవర్నే. ఫేర్ రైట్ ఫేర్ డ్రైవ్. మేడం, ఎక్కడికి వెళ్ళాలి మేడం? అంతే, శాంటాక్రూజ్ విల్లీ ప్యార్లీ. ఓ, అయితే సాయంత్రం వరకు మీతోనే ఉండొచ్చు అన్నమాట. ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుందో దానికి నేను ఇస్తాను. కాస్త గ్యాస్ కూడా కొట్టించాలి. నువ్వు నాకు గ్యాస్ కొట్టకుండా నోరు మూస్తే చాలు, పద. వచ్చిన ఒకే సవారీని వాడు కొట్టుకుపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకెవరైనా వస్తారని చూద్దాం. మేడం, బండి చాలా మంచి కండిషన్ లో ఉంది, కానీ మీటరే పనిచేయడం లేదు. మేడం, మీ పేరేంటో తెలుసుకోవచ్చా? నందిత. నా పేరు భగత్ అండి. నాకు కావలసిన వాళ్ళు భగత్ సింగ్ అని పిలుస్తారు. ఇక్కడే చదువుకుంటున్నారా? మేడం ఏంటి ఏం మాట్లాడలేదు? నేను 1 గంట లోపు అంధేరీకి వెళ్ళాలి. ఓకే. మనసు మూగదే మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది. భాష లేనిది బంధమున్నది, మన ఇద్దరినే చేత చేర్చినది. మన ఇద్దరినే చేత చేర్చినది ఈ తీగ పూ. ఇక్కడెందుకు కారు ఆపావు? మీరే కదండి బండి ఆపమని చెప్పారు. నేను ఆపమన్నది నీ పాటని. దొరికాడు. ఓహో, అది సరే. ఆపమంటే మిమ్మల్ని ఏదో ప్రకృతి పిలుస్తుంది అనుకున్నా. అరే, ఏం లేదండి.
మేడం మేడం ఏంటి యాక్చువల్లీ మేడం గారికి నేను పాడిన పాట నచ్చలేదా అవును అరే ఈ పాట నచ్చిన వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారా చెప్పండి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు 7 సంవత్సరాలండి ఆ రోజు ఊరొదులు పారిపోయి వచ్చినాన్నే గొప్పోడ్నైపోదాం అనుకున్నాను కానీ నేను గొప్పోడ్నైతే ఊరోళ్ళకి నచ్చుతుందో నచ్చదో అని ఆగిపోయాను నువ్వు గొప్పోడ్వైనా అవ్వకపోయినా దీనిలో నాకేముంది 1 గంట లోపు నేను అంధేరికి వెళ్ళి తీరాలి బండి వేగంగానే కదా మేడం వెళ్తోంది ఏదో బండి ఆపి మీతో కబుర్లు చెప్తున్నట్టు మాట్లాడుతున్నారు నేను ఒక ఫ్రెండ్ని చూడటానికి వెళ్తున్నాను ఇప్పుడే వచ్చేస్తాను ఈ లోపు నువ్వు వెళ్ళేదని తినేసిరా ఎంత టైం అయినా పర్వాలేదు మేడం నేను ఇక్కడ వెయిట్ చేస్తాను చూడటానికి బాగానే ఉంది కానీ కాస్త హెడ్ వెయిట్ ఎక్కువ వెయిటింగ్ ఛార్జ్ పుచ్చుకోవాల్సి వస్తుంది సారీ ఎక్స్క్యూజ్ మీ ఈ షాప్ ఎక్కడుంది మేడం ఇది సెకండ్ ఫ్లోర్ లో రైట్ సైడ్ ఉంటుంది థ్యాంక్ యూ Thank you.
బౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. తన డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా తన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం సార్. బయట ఎక్కడ కూడా అన్యూజువల్గా ఏం లేదు సార్. అన్ని డిటోనేటర్స్ దేన్ని వదలకుండా మన వాళ్ళు చెక్ చేస్తున్నారు సార్. ఓకే. ఎనీథింగ్ మోర్ శిల్ప? సార్, మనకి దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తను ఒక నాసిక్ గ్రూప్ అయి ఉంటుంది అనుకుంటాను. ఐ మీన్ న్యూ నాసిక్ గ్రూప్ కి చెందింది అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరో మనకి కాల్ చేశారు అంటే ఆ వ్యక్తి టెర్రరిస్ట్ అయ్యుండడు. బట్ వీ హ్యావ్ టు బి విజిలెంట్. ఈ వారంలో ఇది ఎన్నో కాలు. పోయినసారి లోకల్ పోలీసులను పిలిపించారు. ఎంత పెద్ద సమస్య అయింది. చివరికి చెడ్డ పేరు మనకే కదా. ఒకవేళ దీని వెనుక ఏదైనా జరగచ్చు కదా. కావచ్చు, కానీ ఈరోజు వచ్చిన కాల్ అలాంటిది కాదు. అది ట్రూ కాల్. మీరేమంటారు రాయ్? మన పని ఇదేకా సార్. సార్, వీ గాట్ ఎ పక్కా ఇన్ఫర్మేషన్. మనకు మొదటిసారి వచ్చిన ఇన్ఫర్మేషన్ పూనా హైవేలో నుంచి మనకు ఒకరు చేశారు. తర్వాత మరో గంట తర్వాత వచ్చిన కాల్ ముంబై నుంచి, నవీ ముంబై నుంచి. ఇద్దరు మనకు కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళిద్దరూ ఒకే బస్సులో ట్రావెల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది సార్. టోకన్. మేడం ఇదిగోండి. థ్యాంక్ యూ. Who are you?
నువ్వు ఎవరివి? వాట్? నేను ఎవరిని? ఆ తర్వాత యుగ యుగాలుగా మనిషి అన్వేషిస్తున్న ఒకే ఒక విషయం, నేను ఎవరిని? అహం బ్రహ్మాస్మి. మీకు తెలుసా శబానాస్మి? ఓ, మీరు తెలుగా? నువ్వు కూడా? నేను అడిగింది నిన్ను. ఏంటమ్మా నువ్వు ఇంతసేపటి నుంచి తెలుగులో మాట్లాడుతుంటే తెలియనట్టు తేలగా అని అడుగుతున్నావు? చా, అసలు నువ్వు కారులో ఏం చేస్తున్నావు? దొంగవా? అయ్యో, నీ మొహం చూస్తుంటేనే అదోలా ఉంది. అది వదిలేసి నన్ను చూసి ఏదేదో అంటున్నావు. ఇప్పుడు నీకేం కావాలి? నీకేం కావాలి? మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. ఏదో దుర్బుద్ధితోనే నా బండ్లో కూర్చున్న నా మీదే కేసు పెట్టాలనుకుంటున్నావు కదూ? నీ బండ్యా? అవును, నా బండే. ఇది నా బండి. MH 1J 39-10 ఇది నా బండి, తెలుసా? వచ్చేసారానా? సారీ మేడం, టీ తాగొద్దామని వెళ్ళాను. నువ్వెందుకు తనతో మాట్లాడుతున్నావు? యూస్ కౌంటర్. ఇలా చూడు మేడం, ఈయన మా పక్కింటి ఆయన, నాకు అన్నయ్య లాంటి వారు. అన్న, ఇలా రండి. దొరక్క దొరక్క ఒక సవారీ దొరికింది. చెడగొట్టకుండా చాలా డబ్బున్నది అనుకుంటాను. నేను తన్ని ఎలాగైనా కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే వెంటనే ఊటి. లేదంటే వద్దన్నా. ఒకవేళ తను నాకు పడిందనుకోండి, ఆ తర్వాత నేను తన్ని పెళ్లి చేసుకుని సింగపూరు డాలర్స్ అంటూ. సింగపూర్ డాలర్స్ చూడ్డానికి అలాగే ఉంది. లేదంటే తను బీకారి కూడా ఉండొచ్చు. ఏంటి మహంజుడు? ఇలా చూడమ్మా, ఇవేంటంటే ఇంతలో వీడి కార్ కీసు ఇంటి కీసు ఉన్నాయి. అవి నా చేతిలోనే ఉంటాయి. అన్నయ్య, ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పలేదు. ఉదయాన్నే కార్లో ఒకటి వదిలేశాను, దాన్ని తీసుకుందామని వచ్చాను. ఇదిగో టాంటడా. తీసుకోవడానికి ఎంత దూరం వచ్చారా? దీని మహత్యం ఏంటో నీకు చెప్పినా అర్థం కాదులే. నేను కూడా రానా? కుదరదు. ఇలా మనసు విరిగిపోయేలా మాట్లాడతావేంటి? ఇలా చూడు, దాని జుట్టు చూసావా? దాని జుట్టుతో మన బండికి ఏమైనా గీతలు పెట్టిందే అనుకో, నిన్ను ఊరికే వదిలిపెట్టను. నేనెవరో తెలుసుగా? తెలుసులే అన్నా. సింగపూర్ డాలర్స్ దొరికితే ఈ అన్న కూడా ఇవ్వు. ఇస్తానులే. దామోదర్ సార్, ఇన్సూరెన్స్ పేపర్. సరే. నమస్కారం, బాగున్నారా? రామ్ నాయక్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను, వచ్చి కూర్చోండి. ఏమిటి విశేషాలు? ఏమైంది, మీ హోటల్ కొత్తగా ఎవరైనా వచ్చారా? అవును సార్, ఒక తెల్లవాడు ఒక తెల్లది. వాళ్ళ సీఫోం మీకు ఇవ్వాలని వచ్చాను. ఓహో, దానికి మీరే ఎందుకు రావడం? మీ మేనేజర్ని పంపితే సరిపోయేదిగా. వాడు ఉన్నాడు, ట్యాక్సీ లెక్కలు చూడమని పంపించాను. ట్యాక్సీలు ఎలా నడుస్తున్నాయి? ఎక్కువ లాభాలు ఏమీ లేవు. మంచి డ్రైవర్ దొరకటం చాలా కష్టంగా ఉంది. వచ్చిన వెధవులంతా కూడా దొంగ వెధవులే. అయితే నా దగ్గర ఉన్నది 4 ప్రీమియర్ పద్మిని కారు. వాటిని కూడా గవర్నమెంట్ ఆపైపోతుందని చెప్తున్నారు. సరే, ఈ కార్ల మీదే బతకాలని మీకు ఏమైనా తలరాతాయి ఉంటి? ఆ వ్యాపారం తాతగారు ప్రారంభించింది. సరేలే, ఎందుకు ఆపాలి అని అనుకుంటున్నాను. అది నిజమే. ఇన్సూరెన్స్ పేపర్. ఇన్సూరెన్స్ పేపర్ ఎక్కడ పెట్టానబ్బా? ఒక నిమిషం. ఇందులో నీ ఇన్సూరెన్స్ పేపర్ ఏమైనా ఉందా? అయ్యో, డిఫ్యూజ్కి ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ పేపర్స్. అది ముందే చెప్పొచ్చు కదా. ఏం చెప్పమంటారు ఇతని గురించి? ప్రమోషన్ వచ్చినా క్లర్క్ లాగా ఉన్నాడు. తీసుకోండి, తీసుకోండి. ఆ పేపర్ ఎందుకు? అది ఈ బాంబు పెట్టే స్క్వాడ్ ఉంది కదా, వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ పేపర్ అది. అయ్యా బాబోయ్, అలాంటి పేపర్ నా మీరు మడత పెట్టి చెత్త కుప్పలో పడేశారు. అది వాళ్ళు చూసుకుంటారులే. ఇంతకీ మీరు ఎందుకు వచ్చానని చెప్పారు? అదేమిటంటే ఈ ఫామ్ ఇవ్వటానికి వచ్చాను. ఫారినర్స్ ఎప్పుడొచ్చారు? ఈరోజు ఉదయాన. శిల్ప, కమ్ ఫార్వర్డ్.
అవును, ఈ సర్దార్జీ ఇక్కడికి రాకముందు ఎక్కడుండేవాడు? ఇక్కడికి రాకముందు ఆయన నేవీలో ఉండేవాడు, చెన్నైలో. అలాగా? అందువల్లే ఇప్పుడు పెద్ద సమస్య. ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన నోటి వెంబడి ఒక్క తమిళ ముక్క కూడా మేము వెళ్ళలేదు. రండి. నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఇక్కడ అసలే చాలా సమస్యగా ఉంది, తర్వాత మాట్లాడదాం. అలాగే అలాగే చేద్దాం. అయితే నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? కమాన్, మేక్ ఇట్ సూన్, ఇట్స్ అర్జెంట్. సెక్షన్ 123, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే శిల్ప, ప్యాసింజర్ లిస్ట్ చూసావా? Yes, కానీ ఆ పేరు ఇందులో లేదు. How many females are there? 7. Okay, please note down. Sir. Sir, ఆ బస్ స్టాండ్ నుంచి మాకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఆ అమ్మాయి కూడా అదే బస్సులో వచ్చిందట. కానీ బస్ స్టాండ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే అమ్మాయి అక్కడి నుంచి వేరే కారులో బయలుదేరి వెళ్ళిపోయిందట. We got it. It's a Mumbai taxi. ఆపండి, ఒక నిమిషంలో వస్తాను. నో యా, మాట్లాడుకుంటూ ఇవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంకో ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోయిందా ఏంటి? ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదే. ఎక్కడుందో వెతుకుదాం. ఎక్కడికి వెళ్ళిందబ్బా? నేను వాళ్ళేసి పట్టుకుందాం అనుకుంటే ఇది ఇంకొకటి వాళ్ళలో పడిపోయిందేమో. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? It's all clear. Everything is clear. Yeah, I have cleared everything. Madam! Ekku dooram vellakandi! Yanta dooram vachesindo? Mogarailla pencharu dinni. Uff, nenu ento bayapadipoyanu. Enduku? Madam, ilaage meeru phone maatladukunte velliparam kodi, Indian version anchulo nilabadtaru. Idiotic. పద వెళ్దాం. ఓకే మేడం. సార్, వాళ్ళు మన లిమిట్లోనే కదా ఉన్నారు.
దెన్ వై వీఆర్ వెయిటింగ్ సార్. సార్, దీని వెనకాల ఏదైనా ఉందా? వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో మనకు క్లియర్గా తెలుసు, ఎందుకని వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం? మన శత్రువు మనకి దగ్గరలోనే ఉన్నాడు, ఎలాగైనా పట్టుకుంటాం. రామ్నాయ్ గారు, మీరు ఇక్కడే ఉన్నారా? అదేంటంటే నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నేను చూశాను. నేను చూశాను. అయితే మీరు నాతో ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? అదేమిటంటే సమయం వచ్చినప్పుడు చెబుదామని అనుకున్నాను. ఏది నచ్చింది? అర్థం కాలే. అదే నల్లగా ఉన్నదా తెల్లగా ఉన్నదా, ఏది నచ్చింది? కానీ ఒక్కటే నేను చూశాను. అదేమిటంటే ఇంతకుముందు ఒకటి ఉండేది కదా, అది పారిపోయింది. అందంగా ఉంటుందా బ్యాంక్? ఆ తెల్లది ఇంకా ఉన్నది. ఒకనొక రోజుల్లో ఆవిడంటే నాకు చాలా ఇష్టం. అయితే ఇది ప్రారంభించి చాలా రోజులైందన్నమాట. ఇలా చూడండి నాయక్ గారు, ఆవిడ్ని నాకు ఇచ్చేయండి, మీకు కావలసినంత డబ్బిస్తాను. ఈ వయసులో వీళ్ళిద్దరికీ ఇది అవసరమేనా? అది నాకిప్పుడు స్వప్న సుందరి, దాన్ని నేను ఎవ్వరికీ ఇవ్వను. ఛే, ఈ ముసలోళ్ళకి వేరే పనే లేదా? అది ఈ టైంలో గవర్నమెంట్ ఆఫీసులో. ఆవిడ కోసం నేను ఒక కొత్త గూడు కట్టాను. ఎందుకు గూడ? అది ఎన్ని గుడ్లు పెట్టుంటుంది? అదేమిటంటే లెక్క పెట్టి చూడాలి. ఏంటి గుడ్డ సార్? సార్, ఏం కావాలి సార్? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవయ్యా, వెళ్ళిపో. ఎవరు? ఇక్కడిక్కడ తచ్చాడకుండా వెళ్ళిపో. ఏమంటున్నారు సార్? వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏమైంది? ఏంటి విషయం? ఇంతకీ ఏంటి గుడ్డు? గుడ్డంటే ఏంటి? అదే గుడ్డు, నువ్వు చూడలేదా? పావురం గుడ్డు. అదిగో నాకు పెళ్లి నిశ్చయమైంది. ఈ వయసులోనా? ఎందుకలా నవ్వుతున్నారు? నాకేమైనా వయసు ఎక్కువ? నువ్వు నిజమే చెబుతున్నావా బాబు? లేకపోతే ఏంటండి, అమ్మాయిది పాలకొల్లు, బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. చెప్పాలంటే చాలా కష్టం. ఇదిగోండి, రెట్టేసింది. శకునం బాగాలేదు. అలా అయితే పర్వాలేదు. ఇంకా నయం నీ తల మీద వేయలేదు. ఇలా చూడు బాబు, ఆ అమ్మాయి గురించి బాగా ఎంక్వైరీ చేసావా? బాగానే ఎంక్వైరీ చేశాను సార్. నువ్వు ఇంతకు ముందు ప్రేమించిన అమ్మాయి ఇదిగో వస్తుంది. రండి రండి. శిల్ప, నాకు పెళ్లి నిశ్చయమైంది. కంగ్రాట్స్. అరే వెళ్ళిపోకు, నీతో చాలా మాట్లాడాలి. వచ్చే నెల 21వ తేదీ ఉదయం 10:30కి పెళ్లి. నువ్వు మీ అమ్మగారు తప్పకుండా పెళ్లికి రావాలి. పెళ్లికొచ్చి పెళ్లి చెడగొట్టిన కథలు చాలా విన్నాను, అందుకే నేను రమ్మంటున్నాను. సరే, నాకు చాలా పనులున్నాయి, వదిలు. తప్పకుండా రావాలి, మర్చిపోకూడదు. నా 19వ ప్రియురాలు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఏంటి? అదే నేను లెక్కేసానంతే. బాబు, ప్రేమ బాంబు ఒకలాంటివే, ఎక్కడ ఎప్పుడు పేల్తాయో మనకు తెలియదు. సూరజ్ గారు లోపల ఉన్నారా? ఏంటి విషయం? అది పెళ్లి కదా, అందుకు సెలవు అడుగుదామని. లీవ్ అడగడానికి తగిన సమయమే. అదేంటి సార్, మధ్యాహ్నం సెలవు అడగకూడదా? దాందే ఉంది, వెళ్ళి అడుగు చూడు. శివ, పరిస్థితి చూస్తుంటే తేడాగా ఉంది. పరిస్థితిని బట్టి సెలవు ఇవ్వడం కష్టమే అనిపిస్తోంది. భగవంతుడా, కార్డు తీసుకోకపోయినా పర్వాలేదు, సెలవు ఇవ్వాలి. ఇక్కడి నుంచి మొదలెడదాం. నాకు పెళ్ళి. ఎలా ఇసుకుంటున్నాడో, వీడికి జన్మలో పెళ్ళి కాకూడదు. ఇదిగో నా పెళ్లి నిశ్చయమైంది. ఎప్పుడు? ఇంకో 2 రోజుల్లో. సమస్య ఏం లేదుగా. అవే ఏం లేదు, అమ్మాయి చాలా అందంగా ఉంది. ఎక్కడ బాంబులు లేవా? తను నా చేతికి చిక్కిందంటే. రోహిత్ సార్. ఏంటి ఏంటి బాబు? ఏంటి ప్రాబ్లం? టెర్రరిస్ట్ అటాక్ ఈరోజు 6 పేలుతుంది. ఎవరు చెప్పారు? ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు సెలవు కావాలి, సూరజ్ గారికి కార్డు ఇవ్వాలి. ఈ సమయంలోనా? లేకపోతే బాంబు పెట్టేవాడిని అడిగి ముహూర్తం పెట్టుకోవాలా ఏంటి?
బాబు ఇలారా నీకు పనుంది, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన ప్యాసింజర్స్ లిస్ట్ ది, అది త్వరగా ఒక పక్క పెళ్లి పెట్టుకుని పక్కన పెట్టండి. కమ్ ఆన్ బాయ్స్, మీరు పని చేయండి, కూర్చోండి, నేను చెప్పింది చేయండి. సో సెలవు దొరికినట్టుంది. అవును, ఈ ముసలోడికి ఎంత సంతోషమో. నా కర్మ, పెళ్లికి కూడా పెళ్లికి సెలవు. నాకు బాగా తెలుసు మీరెంత టెన్షన్ పడుతున్నారు. డోంట్ వరీ గైస్, మనం పట్టుకుంటాం, నో టెన్షన్. సార్ తను ఇప్పుడు ఎస్ తను ఇంకా మన గుప్పెట్లోనే ఉంది. అమ్మయ్యా, ఇప్పుడు ఎలాగో గుప్పెట్లో ఉందన్నారు కదా, ఇది కూడా చెతికిచ్చేనా? సార్ మీరు చెప్పింది నాకేమీ అర్థం కాలేదు. మన మనిషి తనని ఫాలో అవుతున్నాడు. టోకన్ స్టాప్ మేడం, మిమ్మల్ని పిలుస్తున్నారు. మేడం, మీ టోకన్. ఐ జస్ట్ మిస్డ్ ఇట్. జాగ్రత్తగా ఉండండి మేడం, నా చేతికి దొరికినందువల్ల మీకే ఇస్తున్నాను. థాంక్స్ అ లాట్. మీరు చదువుకుంటున్నారా లేదా ఉద్యోగం చేస్తున్నారా? నస్సా. ఓహో, మీరు తెలుగు వాళ్ళ? మీకెలా తెలుసు? మీ భాషాభిమానం. అందమైన మీ ఉంగరాల జుట్టు చూస్తేనే తెలుస్తోంది. ఈ జుట్టును చూసా? నో వే. ఓహో, మీరు ఒంటరిగా ఉన్నారా? మనిద్దరం ఉన్నాగా. మీ ఊరేదని చెప్పారు? నేనేమి చెప్పలేదే. ఓ, నా పేరు సుందర్, నేను గచ్చిబౌలిలో ఉంటున్నాను. ఇదేమైనా జ్యువెలరీ ఆడా? అది నేను గచ్చిబౌలిలో ఉన్నాను అన్నాను, ఇప్పటికీ నేను బ్యాచిలర్నే. సారీ, నాకు అది అవసరం లేదు. ఓ, ఈ మాత్రానికే సారీ ఎందుకు? మన ఆంధ్ర అమ్మాయిని చూస్తే సంతోషం అనిపించింది, వదిలిపెట్టడానికి మనసు రావట్లేదు. ఇఫ్ యు డోంట్ మైండ్, మీరు ఏమనుకోకపోతే ఫోన్ నంబర్ ఇస్తారా? నాకు ఫోన్ లేదు. ఓ, మీరు అబద్ధం చెప్తున్నారు. ప్లీజ్, నేను వెళ్ళాలి, నాకు పని ఉంది. ఛాన్స్ దొరికింది కదా కలెక్ట్ చేద్దామని ఫోన్ నంబర్ అడిగాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు తెలుగు వాళ్ళ? ఐ డోంట్ నో యువర్ లాంగ్వేజ్. మరేం పర్వాలేదు, మీరు ఎక్కడికి వెళ్ళాలి? హైపర్ మార్కెట్. పర్వాలేదు, నేను కూడా మీతో వస్తాను. ఏ, తప్పకుండా తప్పకుండా, డీసెన్సీ లేదు, మీరు రండి. డ్రైవర్ బయలుదేరు. అలాగే మేడం.
సార్ నేను ఇక్కడే ఉన్నాను. టాక్సీ వస్తోంది. ఆ టాక్సీ వెనకాలే వెళ్ళు. సార్ మేము ఆ కారు వెనకాలే వెళ్తున్నాం. ఆ కారు నంబర్ 01J3910. అలాగే సార్, ఉంటాం సార్. తను వెళ్తున్న కారు నెంబర్ 01J3910 ట్యాక్సీ. మన మనిషి తన వెనకే ఫాలో అవుతున్నాడు. సార్ బండి నెంబర్ తెలిసింది, మన మనిషి కూడా ఫాలో చేస్తున్నాడు, మరి ఇంకెందుకు సార్ ఆలస్యం? ఎస్, యూఆర్ రైట్ బాబు. బట్ అయితే సార్, నా సజెషన్ ఆయనకి బాగా నచ్చినట్టుంది. ఇప్పుడు ఇచ్చేయమంటారా? వద్దా. కావాలంటే ఇచ్చి చూడు, కరెక్ట్ టైమే. నీకు సస్పెన్షన్ కూడా వస్తుంది. మేడం, మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంతకటి నుంచి వాళ్ళు మన వెనకే వస్తున్నారు. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. వలసి చేయద్దు, త్వరగా వెళ్ళు. కొంచెం కారు ఆపుతావా? కాదులే, మనల్ని కాదు, నువ్వు కార్తి. లిసన్ గైస్, నేను మీ అందరికీ ఒక్కో అసైన్మెంట్ ఇవ్వబోతున్నాను. యూ హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఆన్ టైం. ఇక నా పెళ్లి జరిగినట్టే. ఆ తర్వాత మీ అందరికీ చాలా పనులున్నాయి. తర్వాత కూడా పనుందా? సత్యం, మన ఈ చిన్న ఆఫీసులో ఒక పెద్ద ఫైల్ ఉంది, అది ఈరోజు పూర్తవ్వాలి. అయితే పర్లే, అయితే పర్లే. రాయ్ సార్, దీనికి వ్యతిరేకంగా ఏదైనా సాక్ష్యం ఉందా? నో సార్. త్వరగా దాన్ని పూర్తి చేయాలి. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్పోజ్ వన్ ఫైల్. పంచి డైలాగులు చెప్పి ఏమీ ఎరగని పిల్లిలా పోతున్నాడు చూడు. నీకు ఒక ముఖ్యమైన పని ఉంది. మనం పట్టుకున్న వాళ్ళని నువ్వు ఒక ఫోటో తీయాలి. ఆ తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అది నేను చూసుకుంటాను. వాడు నిజం చెప్తే చాలు కదా? అదే చెప్పనంటున్నాడుగా. పోనీ ఎక్కువ నిజాలు మరికొన్ని రప్పించవచ్చుగా. వద్దు. పోనీ నా తెలివితేటలు తగ్గట్టు వేరే పని చెప్పండి. అనవసరంగా మాటలు కట్టుపెట్టి చెప్పిన పని చెయ్యి. ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఇంకో పని ఆపి చెప్తారు. ఇక్కడి నుంచి నువ్వు కదల్లో. నో, నెవర్. నేను ఫోటో తీసేశాను, ఆ కెమెరా ఎక్కడా? బాబు,
ఏ నా ఫోటో ఎందుకు తీస్తున్నారు? నోరు మూసుకుని బుద్ధిగా కూర్చో. నన్ను ఫోటో తీసుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? నీ అడ్వకేటరా? నోరు మూసుకుని కూర్చో. చేతి ఏదైనా పని చేసేటప్పుడు ఈ ఫోన్ తగలాడుతుంది. అయ్యో నా బుజ్జి. చెప్పు. నేనా? నేను ఒకరిని విచారణ చేస్తున్నాను. భయమా? మాక? మాకు దొంగలు చూస్తే అస్సలు భయం లేదు, వాళ్లే మమ్మల్ని చూసి భయపడతారు. సరే, నేను ఒక చిన్న పనిలో ఉన్నాను, తర్వాత చేయనా? లేదంటే ఫ్లో పోతుంది, సరేనా? ఓకే. ఏమైంది? ఎందుకు ఫోన్లో మాట్లాడుతున్నావు? నన్ను ప్రశ్నించడానికి నువ్వెవర్రా? కాసేపు మూసుకుంటే నీ వల్ల కాదా? ఏంట్రా అలా చూస్తున్నావు? నాకు ఇలాంటి గతి పడుతుంది అనుకోలేదు. అయ్యో నవ్వుతుంది. కింద పడాయికండి, నేను పెద్ద వెయిట్ లేను కదా. ఏమైంది? ఒక చిన్న మార్పు. వాట్? బాంబుకు బదులు లడ్డు పగిలింది. ఏంటి? ఆ బాబు ఉన్నాడే, వాడు పెళ్లి డమాల్. వాట్? ఎంత దారుణంగా ఉంది. కొంచెం ఆపు, జ్యూస్ తాగేసి వెళ్దాం. ఓ పర్వాలేదే, ఇప్పుడైనా మీకు అనిపించింది. బాయ్, దో స్ట్రాబెరీ మిల్క్ షేక్ దేదో. సరే. చిన్న కొట్టిన బాగానే ఉంది, పళ్ళు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను ఇలాంటి కొట్టు పెట్టుకుంటే బాగుంటుంది. మేడం, మిల్క్ షేక్ తీసుకోండి. మీలాగే జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. ఎలా అడగాలి అర్థం కావడం లేదే. మేడం, బన్ను కావాలా? వద్దా? వద్దంటే వదిలేయండి. హలో. హలో బాబు, ఉన్నారా? చెప్పమ్మా. మీ వాయిస్ ఏమైంది? వాయిస్ మాత్రమే కాదు, మొత్తం మారిపోయింది. మీరు అసలు చెప్పేది ఏంటి? నాకేం అర్థం అవ్వలేదు. నువ్వు ఒక నర్సువే కదమ్మా. అవును. ఇప్పుడు అతనికి కావాల్సింది ఒక సర్జన్.
కార్ ఆపు, నేనిక్కడే దిగాలి. మీరు చెప్పిన చోటుకు వెళ్ళాలంటే ఇంకో 2 కిలోమీటర్లు వెళ్ళాలి మేడం. ఎంతైంది? ఏమన్నారు? ఎంత ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఎంత ఇచ్చినా తీసుకుంటాను. అర్థం కాలేదు. అది మీరు తక్కువగా ఇచ్చినా నేను తీసుకుంటా అంటున్నాను. అరే ఎంతద్దండి? పర్వాలేదు ఉంచుకో. మీరు ఇక్కడే ఉంటున్నారా? అరే మీరు వెళ్ళిపోతున్నారా? మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవాలంటే? వద్దు. అంత మాట అనకండి. Yes, sir. Jai Prakash. Sir, Shilpa. Sir. Come forward. Shiva, armory open chayindi. Yes, sir. You are going on for an important operation. Please switch off your private phones from right now. Roy. Sir. Collect those mobiles. Okay, sir. Aaru gantala varaku mee phone lu pani cheyyo. Office lo pani chese vaallu gaani, bayitiki velle vaallu gaani, ఎవరైనా సరే 6 గంటల వరకు ఫోన్ అటెండ్ చేయకూడదు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆఫీషియల్ కాల్ ఆల్సో. అలాగే బయటికి వెళ్ళేవాళ్ళు వైర్లెస్ యూజ్ చేయండి. అవర్ ఆపరేషన్ ఈస్ ద స్పెషల్ వన్. వీ మే కాల్ ఇట్ మిషన్ ముంబై టాక్సీ. Yes, sir.
ఇటువైపు దారిందా? ఇటువైపు ఉంది, అటువైపు ఉంది. అద్దరు కొట్టేశావు, వచ్చి త్వరగా వచ్చాయి. నాకు నీలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం. నువ్వు పని బాగా చేశావు. ఈవెన్ ఇట్ ఈస్ కన్స్ట్రక్షన్ ఆర్ డిస్ట్రక్షన్, ఈరోజు మీ దేశంలో దీపావళి పండుగ. ఎలా ఎలా? విత్ బాంబ్. వదిలిపెట్టు, అది పాత పద్ధతి. వెళ్ళు, నీ పని చేసుకో. చెప్పు, ఈరోజు నువ్వు ఎలాంటి బొమ్మ పెట్టొచ్చావు? ఐఈడీస్. ఎస్, ఐఈడీస్, ఇంప్రొవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. ఎస్ డియర్, నీకోసం మరొక వ్యక్తి ఇక్కడ వేచి చూస్తున్నాడు. కాస్మోపాలిటన్ సిటిజన్, చాలా ముఖ్యమైన వ్యక్తి. అతను చూడని దేశం ఇంతవరకు ఏదీ లేదు. అతనికి అన్ని దేశాల లాంగ్వేజెస్ తెలుసు, తెలుగు కూడా. ఇక్కడ ఈ రాజ్యంలో ఒక ఎకనామిక్ బాంబ్, యుద్ధం ప్రారంభమవుతుంది. అది కూడా టెర్రరిస్ట్ మూలంగా ప్రారంభం కాబోతోంది. బహుశా వేరే రాజ్యాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. ది ఈక్వేషన్ సింపుల్. వాళ్ళకి డబ్బు కావాలి, మనకి డబ్బు కావాలి. నీకు కావాల్సింది కూడా డబ్బే. ఈరోజు 6 గంటలకి ఈ మాలు, ఇక్కడికి వచ్చే మనుషులు నాశనం కాబోతున్నారు. ఎక్స్ప్లోషన్ చాలా చోట్ల చాలా విధాలుగా జరుగుతాయి. బాగా వ్యాపారం జరిగే మాల్లు, ధనవంతులైన మనుషులు. నరకం అయ్యేటప్పుడు అక్కడ మనుషుల్లోని భయాన్ని చూడాలి. అలా మనం సృష్టించాలి. ఒక పెద్ద సిటీ నాశనం కావాలి. మన టార్గెట్ ముందు ముంబై సిటీయే.
ఎవరు వస్తున్నారు? అందరూ త్వరగా రండి. అరే భాయ్, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. అలాగే. మీరు నాతో రండి, నువ్వు కూడా. లీవ్ హిమ్, ఇతను కూడా మళ్ళీ ఒకడే. ఈ అమ్మాయి ఇక్కడికి రాదనే ఇంతకాలం నేను అనుకున్నాను. తనకేమీ కాకూడదని తనకు తెలియకుండా వెనకాలే ఫాలో చేశాను. షీ స్మార్ట్, అందుకనే నా ఛాయిస్ తప్పు కాలేదు. కానీ కొంచెం ఓవర్ స్మార్ట్. ఉదయం నుంచి ట్రావెలింగ్ మొదలుపెట్టి మొదటిగా మాల్కు వెళ్ళి ఆ తర్వాత సిటీ అంతా ఒకే ట్యాక్సీలో తిరిగింది. ఆ ట్యాక్సీ డ్రైవర్కు తిని బాగా తెలుసు. ఏంటది, ఇతను చెప్పింది నిజమేనా? నువ్వు చేసింది ఏది బాగాలేదు. సాబ్జీ, ముంబైలో బాంబు ఇప్పుడు రెండు కాదు, మూడున్నాయి. చెప్పు చెప్పు, ఆ మూడో బాంబ్ ఎక్కడ ఎక్కడ పెట్టావు? నువ్వు మామూలు స్మార్ట్ కాదు, నేను అనుకున్న దానికన్నా భయంకరమైన స్మార్ట్వి. ఓకే, ఊమె లీవ్ నౌ.
మమ్మల్ని మోసం చేశావు. లేదు, నాకేం తెలీదు. కుబేర్, మైకల్, రాకీ, రాకీ, ఏమైంది? వీటన్నిటికీ నువ్వే కారణమా? మేడం, ఈయనే మీ బాస్ గారా? ఐ మీన్ ఈ కథలో విలన్. Oh,
ఇలా చూడండి బాస్, మీరు అనుకున్న వేవీ జరగలేదు. కథ ఇప్పుడు అడ్డం తిరిగింది. ఐ గాట్ ఇట్. నువ్వు అఫ్తాబేగా, అఫ్తాబ్ అహ్మద్. హలో, ఆఫ్తాబ్ హియర్. ఆఫ్తాబ్ సార్, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ముంబైలో ఇప్పుడు రెండు చోట్ల బాంబ్ బ్లాస్ట్ జరగబోతోంది, ఈరోజు సాయంకాలం 6 గంటలకు. ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ట్రేస్ చేస్తున్నాను సార్. తను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పాడు సార్. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ బయట పొక్కకుండా చూసుకోండి. నిజమేంటో తెలియకుండా మనం ఎవరికి చెప్పకూడదు. ఓకే సార్. మళ్ళీ మీకు ఇన్ఫార్మర్ ఫోన్ చేశాడంటే మర్చిపోకుండా నాకు ఫోన్ చేయండి. మరొక విషయం, తనతో మాట్లాడుతున్నప్పుడు మనం కాస్త అలర్ట్గా ఉండాలి. ఎక్దమ్ సిల్లీ ఫీలింగ్స్, అప్పుడే మనకి చాలా డీటెయిల్స్ దొరుకుతాయి. అండ్ ఆల్సో లిజన్ టు ద సరౌండింగ్ వాయిస్ అండ్ రికార్డ్ ఆల్. Yes, sir. Okay. Hello? ఎవరు? ఆఫ్తాబ్ గారా? ఎనీథింగ్ సీరియస్? ఆఫ్తాబ్ సార్ ఈరోజు ఫోన్ చేశారు. తను వస్తుంది పూణే బస్సులో. ఇన్ఫార్మర్ యొక్క ఫోటో పోలీస్ స్టేషన్కు వచ్చింది. అది నాకు ఫార్వర్డ్ చేశారు. నేను మీకు మెయిల్ చేస్తాను. రాయ్. Yes, sir. మెయిల్ ఆన్ చేయి. ఓకే సార్. తంబి సార్ని నాతో పాటు తీసుకువెళ్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఐ నీడ్ ఎ ట్యాక్సీ. ఐ మీన్ ఏ ముంబై ట్యాక్సీ. డూ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్, బట్ కీప్ ఇన్ టచ్ విత్ మీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇవన్నీ మన మధ్య రహస్యంగా ఉండాలి. అర్థమైందా? అలాగే సార్. తంబి అన్న ఎక్కడ ఉన్నారు? ఏదేమైనా పోలీసు వాళ్ళకి నేను బండి ఇవ్వను. నేను తీర్మానించుకున్నాను పరాయాళ్ళు ఎవరికి బండి ఇవ్వను, కానీ సార్ చెప్పారు కాబట్టి ఇవ్వాలని నిర్ణయించుకున్నారండి. రండి రండి. కానీ సాయంకాలం బండి తిరిగి ఇచ్చేటప్పుడు ఇటువంటి సమస్య రాకూడదు, సరేనా? రండి. చెప్పింది విన్నావు కదా, జాగ్రత్త. వెయిటింగ్ ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధారాలన్నీ ఉన్నాయి కదా, కాబట్టి ఇప్పటికిప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా. ఈ అమ్మాయిని పట్టుకుంటే పని అయిపోదు సార్. ఈ అమ్మాయి వెనకాతల ఇంకా చాలా మంది ఉన్నారు. తంబి అన్న, ఏదో ఒక పెద్ద కేసు వల్ల నువ్వు సస్పెన్షన్లో ఉన్నావు అనుకుంటున్నాను. ఐ హ్యావ్ మిస్టేకెన్.
Now I am asking you one chance more. నేను ఇక మీదట ఇండియాకే రాను చచ్చేంత వరకు. నీలాంటి ఇంటెలిజెన్స్ పోలీస్ కావాల్సిన రివార్డ్ నేనిస్తాను. ఐ లైక్ ప్రొఫెషనల్స్. ఎస్, నా సుపీరియర్స్ చెప్పిన మాట ఇంక నేను పక్కన పెట్టకూడదు. సంకెళ్ళేసి నిన్ను జైల్లో వేస్తే నువ్వు గవర్నమెంట్ అతిథివు అవుతావు. రిమాండ్, విచారణ, కేసు వాయిదాలు. నువ్వు ఎవరినైతే చంపాలనుకున్నావో అదే ప్రజల ట్యాక్స్ డబ్బుతోటి మీలాంటి వాళ్ళందరినీ పోషించవలసిన కర్మ మాకు పట్టింది. నో, ఐ వోంట్ అలౌ ఇట్. సబ్జీ, గుడ్ బాయ్. శివ, నువ్వు జాగ్రత్తగా ఉండు. తను నవ్వులుతున్న ఆ చీయింగంలో యాల్సినిక్ క్యాప్సిల్ ఉంది. చనిపోయే ముందు నటిస్తూ నన్ను తీసుకుపోవాలని చూసింది. విత్ ద లాస్ట్ కిస్ ఆఫ్ డెత్. సారీ డియర్, నేను ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. జస్ట్ బికాస్ ఆఫ్, అదే చెప్పానుగా, నేను గొప్పవాడిన వాళ్ళ నా లక్ష్యం.